ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. అమరావతి ఒక అర్థానికి మాత్రమే అగ్రహారం అని చెప్పి సీనియర్ న్యాయవాది వైకే గారు చెప్పడం జరిగింది. పేరుకే అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని, వాస్తవానికి అది ఒక సామాజిక వర్గానికి చెందిన అగ్రహారం అని సీనియర్ న్యాయవాది బహుజన ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ వై కోటేశ్వరరావు గారు వైకే గారు అన్నారు. మంగళవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వర్గాన్ని పెంచుకునేందుకు తుళ్ళూరు మండలాన్ని రాజధానికి ఎంచుకున్నారని ఆరోపించారు. బహుళ పంటలు పండే ఆ ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించవద్దంటూ అనేక మంది సూచించినా వినలేదన్నారు. కేవలం ఆయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో దళితులపై దాడి జరిగినా మాట్లాడటానికి వీల్లేని దుస్థితి ఉందన్నారు. దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వినాయకుడి పందిరి వద్ద ఘోరంగా అవమానించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆ ప్రాంతంలో పెత్తనం మొత్తం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి చేతిలోనే ఉందన్నారు. అలాంటి చోట రాజధాని ఏర్పాటు చేయడం 100% తప్పన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. వైకే గారు ఆయన యొక్క భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.